ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేత వాగర్ధ సంవృత్త వాగర్ధప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పార్వతీపరమీశ్వరౌ ఆదిత్యా నవగ్రహదేవతరబ్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో కూడాను ఈ నెల అనగా జూలై నెల రెండు వేల ఇరవై మూడు యొక్క రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో మీకు ఏ విధమైనటువంటి శుభయోగాలు యోగించబోతున్నాయో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో దాని రీత్యా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేచరాశిలో గురు రాహులు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్లను గత ఏప్రిల్ నుంచి కూడాను గురుచండాల యోగం అనేటువంటిది యోగించి ఉన్నది మిథునంలోనూ రవి బుధల యొక్క కలియుగ బుధాదిత్య యోగం అనేటువంటిది కనపడుతూ ఉన్నది కర్కాటక రాశిలోను శుక్రగ్రహ సంచారం అనేటువంటి జరుగుతున్నది సింహంలో కుజగ్రహ సంచారము కేతు కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు చంద్రగ్రహ సంచారము అదేవిధంగా చూసుకుంటే కనుక కుంభరాశిలోను శనిగ్రహ వక్రీభావ సంచారం ఈ యొక్క సంచార ఫలితాల వల్లనూ కూడాను ఈ నెలలో మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభయోగాలు ఎలా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి ఈ జూలై నెల రాశి ఫలితాలను మనం చూసుకుంటే గనకాను ఏలినాటి శని ప్రభావంతో గత జనవరి నుంచి కూడాను ఇబ్బంది పడుతున్నటువంటి రాశి అదేవిధంగా ఇరువైపుల నుంచి ఇబ్బంది అన్నట్టుగా ఇటు గురుచండాల యోగంతో కూడాను గత ఏప్రిల్ నుంచి కూడాను అవుతున్నటువంటి రాశి మీనరాశివారు మీనరాశి వారికి ఇక మీద అగ్నికాజ్యంతోడులాగా శని శనివక్రీభావస్థితి మొన్న జూన్ పదిహేడవ తారీఖు నుంచి శని శనివక్రీభావస్థితి కూడాను మరింత ప్రభావాన్ని కలగజేయబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క జులై నెల అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండాలండి మీరు ఏ విధంగా కూడాను ఛాన్స్ తీసుకున్నా అశ్రద్ధగా వహించినా సరే మీకు అంత మంచిది కాదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా వ్యవహార పరంగా చూసుకుంటే కనుక మీనరాశి వారికి అంతగా అనుకూలించినటువంటి కాలం అయితే కనుక ఈ కాలం కాదు ఏ విషయంలో కూడాను అశ్రద్ధ పనికిరాదండి అదేవిధంగా చూసుకుంటే కనుకను మూర్ఖంగా ఏ యొక్క వ్యవహారాన్ని కూడాను మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకండి మీ యొక్క పై అధికారుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యలకు మీరు బలి కాకండి మీ గిట్టనటువంటి వారు ఏం చేస్తారంటే ఈ సమయంలో మీకు స్నేహితులుగా మారిపోయినట్టుగా చేసి మిమ్మల్ని మోసగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని ఈ యొక్క సమయంలో మొండిగా నమ్మి ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి సూచనీయం వృత్తిపరంగా వ్యాపార పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయండి ఏ దాంట్లో కూడాను ఈ పని అయిపోయింది అని చెప్పేసి రిలాక్స్ కావద్దు ఈ నెలలో ఆ పని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి మీ యొక్క మనస్సుకి మీ బుద్ధికి తెలిసిన తర్వాత రిలాక్స్ కాండి అనవసరంగా డెబ్బై పర్సెంట్ పని కాగానే ఓకే ఇంకా అయిపోతుంది అని చెప్పేసి మీరు రిలాక్స్ అయ్యారా ఆ పని మళ్ళీ మొదటికి వస్తుంది పని చెడిపోతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అది వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంటుంది అది కూడా అతి కష్టంతో లభిస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక విద్యా వ్యవహార విషయాల్లో చూసుకుంటే కనుకను మనకి విద్యాపరమైనటువంటి ఏకాగ్రత అనేటువంటిది పిల్లల మీద అస్సలు ఉండదండి ఈ సమయంలోనూ ఎక్కువగా మొండిగా వ్యవహరిస్తుంటారు తల్లిదండ్రులకి ఏంటంటే కొంత కొంతమేరకు భారంగానే ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి యవన ఉన్నటువంటి పిల్లలకి ఏంటంటే కనుకను దురలవాట్లు అలాగే దుస్సావాసాలు కూడా అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంతమేరకు వారి యొక్క ప్రవర్తన మీద ఒక దృష్టి వేసి ఉంచడం అనేటువంటిది యొక్క సమయంలో తల్లిదండ్రులకి సూచించేటువంటి విషయం అయితే విదేశీ విద్య గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ గురించి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మాత్రం మాసాంతం లోపల మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి కుటుంబ వ్యవహార విషయంలో చూసుకుంటే కనుకను ఒక చిన్న మాట పట్టింపు పెద్ద తగాదగా మారిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయండి కోర్టు వ్యవహార పరంగా తగాదాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అవి మరింత కీలకంగా మారేటువంటి కాలంగా కనపడుతున్నది కాబట్టి మాటను అదుపులో ఉంచుకోండి ఎవరిని పూర్తిగా మొండిగా నమ్మి ఇబ్బంది పడవద్దు మీ యొక్క మనస్సులో మీ యొక్క బుద్ధిలో ఉన్నటువంటి ఏదైతే ఆలోచన విధానం ఉంటుందో దాన్ని బయట పెట్టకండి కార్యరూపంలో చూపెట్టండి అప్పుడు మాత్రమే వీటన్నిటికి కూడా పరిహార మార్గం పొందుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి తగాదాలు గొడవలు పెట్టుకోకండి మాటస్పర్ధలు వస్తాయి లైట్ తీసుకోండి ఎందుకంటే వ్యవహారం ముదిరితే కనుక మీకు అనవసరమైనటువంటి మానసిక అశాంతి నెలకొంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి పిల్లల యొక్క అనారోగ్య సమస్యలు కూడాను కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉన్నది జాగ్రత్త వహిస్తూ ఉండండి ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుకను ఆర్థిక లాభం అయితే కనుకను నిదానంగా మీ చేతికి అందుతుంది కానీ ఖర్చులు ఉంటాయండి కుటుంబ పరంగా వచ్చేటువంటి ఖర్చులు మాత్రం మీరు అంచనా వేయలేరు కాబట్టి మీ యొక్క ఆర్థిక ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా దృఢపరుచుకోవడం అనేటువంటిది మీకు ఎంతో శ్రేయస్సును కలగజేస్తుంది ఎందుకంటే ఇటు గురుచండాల యొక్క ప్రభావము శని వక్రీభావ ప్రభావం అనేటువంటిది రేపు నవంబర్ వరకు కూడాను మీ మీద ఉండబోతున్నది కాబట్టి ఈ నాలుగు నెలల పాటు కూడాను ఎంత జాగ్రత్తగా మీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటేనే మీ యొక్క జీవనం అనేటువంటిది సుఖమయంగా కొనసాగుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక ఆరోగ్య స్థితి రీత్యా తీసుకుంటే కనుక ఆరోగ్య స్థితి రీత్యా పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవండి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఎక్కువగా ఫుడ్ ఇన్ఫెక్షన్స్లు బాగా వస్తుంటాయి అలాగే అంటు వ్యాధులు జలుబు మొదలైనటువంటివి కొంతమేరకు చికాకు పెడుతుంటాయి ఎక్కువగా శరీరం సహకరించదు ఈ సమయంలో శరీర భారం బాగా పెరుగుతుంది బుద్ధిభారం కూడా బాగా పెరుగుతుంది బాగా నొప్పి రావడం శిరోభారం పెరగడం అంటే ఆలోచన విధానాలు ఎక్కువగా ఈ యొక్క సమయంలో ఉంటాయి దూరపు ఆలోచనలో పెట్టుకోకండి అంటే ఒక సంవత్సరం తర్వాత ఏం చేయాలి రెండు సంవత్సరాల తర్వాత ఏం చేయాలి ఏమైపోతుంది ఇలాంటి ఆలోచనలు అసలు వద్దే వద్దు ఈ సమయంలో అసలు పనికిరావు రేపేమిటి ఎల్లుండి ఏమిటి అంతే అంతవరకు లిమిటెడ్గా పెట్టుకోండి ఎందుకంటే ఈ యొక్క ప్రభావాల వల్ల దూరపు ఆలోచనలు అనవసరమైనటువంటి ఆలోచనలు భయము ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంటుంది కాబట్టి ఆలోచన విధానాన్ని మీ కంట్రోల్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు కనబడుతున్నాయి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను అంతగా అనుకూలం లేనటువంటి గ్రహస్థితిలో మీరు ఉరుక్కుపోయి ఉన్నారు కాబట్టి అననిత్యము కూడాను ఈ యొక్క దైవారాధనే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి అదే కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన కాలాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి పరమేశ్వర రూపుడు కాలభైరవుడు కాలభైరవుడిని ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలు పరాధిస్తారో వారికి కాలము తరపు నుంచి వచ్చేటువంటి దుఃఖము వాటిల్లదు అని చెప్పేసి శాస్త్రవాక్ అందుకనేసి అనునిత్యం కూడాను కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పారాయణ చేసుకోండి వీలు కాకపోతే మూడు లేకపోతే లీస్ట్ వన్ టైం అన్న చేసుకోండి భక్తి శ్రద్ధలతో మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయాన్ని ఈ జూలై నెలలో ఉన్నటువంటి నాలుగు నెలలు దర్శించండి లేదు దగ్గరలో లేదండి కనీసం బహుళ అష్టమి రోజు దర్శనం చేసుకోండి స్వామివారిది అలాగే ఈ యొక్క జూలై నెలలో వచ్చేటువంటి రెండు శని త్రయోదశుల రోజులు కూడా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడు యొక్క దేవాలయంలోనూ తైలాభిషేకాన్ని చేసుకుని నువ్వులని దానం చేసి అదే రోజు సాయంత్రం పూట శివాలయంలో శివుని యొక్క దర్శనాన్ని చేసుకుని తెల్లటి పుష్పాలు స్వామివారికి కొబ్బరికాయన సమర్పించండి ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి గ్రహ ప్రతిబంధకాలు గ్రహ ప్రభావం చేత కలిగేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి సకల విధములైనటువంటి శ్రేయస్సు ఆ పరమేశ్వరుడి వల్ల మీకు కలుగుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధనను గ్రహారాధనను తగినటువంటి దానకర్మలను ఆచరించుకుంటూ ఈ మాసంలో కలగబోయేటువంటి గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి మీ మీ యొక్క జీవితాల్లో మీరు సంకల్పం చేసుకున్నటువంటి సంకల్ప సిద్ధిని సంపూర్ణత గావించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఉమాశంకరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్థ సుఖినోభవంతు మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా యొక్క అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోష నివృత్తికి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను